Sunshine Properties Infra Developers, Safety, Surety, Promise, Anuvaina Sthalam, Andubatu Dharalo, Pranavi Pride, Bacharam. మరి ఈ రోజు ఏంటంటే విద్యార్థి ఏర్పడతా ఉంది, అందులో ఏంటంటే భారతీయులు ఏర్పడతా ఉంది, అందులో ఏంటంటే గిఫ్ట్ ర్యాంక్ ఇస్తా ఉన్నారు. ఇది ఎక్కడ పోరా? పూర్తి స్థాయిలో మీరు మాకు సంప్రదించినా సంప్రదించిన టికెట్ రాకుండా సరే కూడా మా కార్యకర్తలు ఏంటంటే ఆవిడ చదువుతున్న సమయంలో కూడా ఒక్క నేను కూడా మానవులేనటువంటి నాకు కూడా గదులు ఉంటాయి, కానీ నాకునే ఓదార్చుకుంటూ మరి ముందుకు పోతూ ఈ రోజున మరి పార్టీ గౌరవ పెద్ద కేసీఆర్ గారి మూడు సార్లు ముఖ్యమంత్రి కూడా ఉద్దేశంగా చేసిన మరి ఆలోచిత ప్రక్రియలో మా నాయకులు కార్యకర్త అందరికీ కూడా సుమారు 2 లక్షల ఉద్యమ కార్యక్రమం ప్రతి గడప ప్రతి ముందు కూడా తీసుకెళ్ళిన ప్రక్రియలో మా ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ కార్యకర్తలు అంత ప్రమాణంగా పనిచేస్తూ ఉంది. వాళ్ళందరి మేళకు కూడా ముందుకు పోతా ఉన్నాం. ఎవరు నా ఖర్చులు కాకపోయినా లేవు. ఏ అందరికీ కూడా కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏది దాన్ని పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఏదైతే చేస్తున్నారు అదే స్థాయిలో నేను కూడా ప్రయాణించి ముందుకు పోయే ప్రకృతి చూస్తూ ఉన్నారు. ఈ రోజు ఇంతవరకు కూడా నేను ఎవరికి కూడా ఒక కక్షలో సాధించే నిర్ణయం చేయలే నాకు నా బ్లడ్లోనే లేదండి లేదు నాకు అటువంటి సాధింపులో నాకు కలిగి ఉండదు. దయచేసి మరి వేరే నేను లోతుగా పోదాల్సిన మా బాణాల దగ్గర ఎందుకంటే మాకు ఇస్తే కమిస్తాను నేనే సార్ నేను మీ మీ గీత గీత దాటి మాట్లాడండి కానీ వాస్తవాలు కొన్ని మాట్లాడతాం. ఇటువంటి మీరైనా మంచి వాతావరణంలో ఇటువంటి చర్య జరగడం కాకపోతే మీరైనా కాబట్టి నేను కూడా అంటున్నాను రాజ్యాంగపరంగా ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తున్నారో తెలుసు మా దళిత మిత్రులు ఉన్నారు దళితులు ఏంటంటే ఇప్పుడు కూడా సమాజం దూరంగా ఉన్నారు ఇప్పటికీ అసమానతలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే దెబ్బలుగా వాడుతుందో బలోపేతం చేయాలి ఆ తిరగ ముందు రావాలి వాళ్ళు కూడా సమాజంలో ఏదో దుఃఖాలు చేసి చేసిన ప్రక్రియలో మరి కేసీఆర్ ప్రమాణంగా యావత్ ప్రపంచంలో ఏ దేశం కూడా ఆలోచించండి బహుశా ఆలోచన ఆయనకి పుట్టినా నాకు తెలియదు కానీ ఆయన రిపోర్ట్ మీద పత్రికారు కూడా ఎలాంటి చేశారు ఇది గమనించడం మా సత్యాన్ని ఆయన రిపోర్ట్ గా మా ఇంటి గారు కూడా అనౌన్స్ చేసి మరి అధికారులు పంపిస్తే వెరిఫై ఫిజికల్ వెరిఫై చెప్పి పంపిస్తా ఉంటే ఏమనుకోవాలా మరి గ్రూప్ మీద ఎవరు పెడుతున్నట్టు మరి మేమే పెట్టుకోవాలా మేమంత అనుకోవాలా తర్వాత మీరు పరిచయం చేస్తారా మాకు మంత్రి కావాలా లేకపోతే నేను ఎదుర్కోవడానికి ఎమ్మెల్యేగా ఉన్నారా ఆ తర్వాత ఏంటంటే పరిచయం చేసి అధిష్టాన వర్గాన్ని చేయాలి మీ యొక్క రిపోర్ట్లు మరి అటు మా మహారాజు రాజు గారికి కానీ యువరాజు గారికి తెలియట్లేదు కానీ సామంత రాజు మాత్రం అయిపోతుంది మరి దళిత సోదరులకు నేరుగా మరి మా నాయకులు మా ప్రజాప్రతినిధులు పార్టీ కాదు వాళ్ళకి ఏంటంటే అయ్యా 11 యూనిట్ల వారికి వచ్చాయి మీరంతా దయచేసి వాళ్ళ దగ్గరకు పోయి దళిత మిత్రుల దగ్గరకు పోయి వారి యొక్క వివరాలు సేకరించి తొందరగా నాకు రిపోర్ట్ ఇస్తే నా ద్వారా ఏంటంటే ఇది రిపోర్ట్ సబ్మిట్ చేసుకుందాం వారికి ఇప్పుడు రేపు మాత్రం కోడ్ వస్తుంది యూలోకేటెడ్ వాళ్ళకి ఏంటంటే కార్యక్రమం చేరాలని చెప్పేసి దిశానిర్దేశం చేసి అందరూ కూడా గౌరవించుకునేసి ఈ కార్యక్రమం ఆధ్యత వాళ్ళకి సూచన ప్రయాణం చేస్తే అందరూ కూడా ఈ మండలంలో కూడా వాళ్ళందరూ కూడా మరి దళిత మిత్రుల దగ్గరకు పోయి వారి యొక్క వివరాలు సేకరించుకొని ఈ రోజు మనం రిపోర్ట్ సబ్మిట్ చేసినాం. 11 యూనిట్లు సబ్మిట్ చేసినాం ఒక్కరితో మాట్లాడారు ఇది కూడా మీకు తెలియని విషయం కాదు. ఈ పరిణామంలో నేను మనవాళ్ళు ఆటో వేసి బావా బామ్మతులు బ్రహ్మాండంగా కలిసి ప్రయాణించే దశలు 100 ఉన్నా కూడా ఆ రోజు స్వతంత్ర అభ్యర్థి గెలుపుగా కూడా మాకు ఇతర మరి నిరాకారం ఆ రోజులు ఉండొచ్చు కానీ ఎప్పుడైతే ఆయన అభ్యర్థిగా మాకైతే ఎప్పుడు చూపుతున్నారో తదనుగుణంగా ఏంటంటే నేను కూడా గవర్నమెంట్ సాధన కావాలి కార్యక్రమాలు విజయం చేసే రాష్ట్రంలో భవిష్యత్తులో ఏంటంటే నేను జరగబోయే ఎలక్షన్లో ఆయన ప్రమాణం గెలుపుతాను ఉద్దేశంగా చేసే ప్రక్రియలో మా కార్యకర్తలు అందరూ కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. ఏ ప్రక్రియ కూడా దయచేసి పార్టీ లైన్ దాటవద్దు మీరు ఇతర పక్కన పెట్టండి మనం ఏంటంటే పార్టీ బలవంతం చేయాలి మన కార్యాన్ని గెలవాలి ప్రధాన మంత్రి కేసీఆర్ గారికి ఈ యొక్క ఎమ్మెల్యే ద్వారానే బహుశా మూడోసారి ముఖ్యమంత్రి అయితే అది కూడా మనకు ఒక కేసీఆర్ గారికి బోనస్ ఉండాలి అసలే మన కమ్ములకు అభివృద్ధిగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా నేను కౌన్సిల్ కూడా చేస్తూ ఉంటాను. ఇది నాకు బలము బలహీనత నాకే తెలియదు కానీ దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి మా బావగారైన మరల మరి రైతులని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.